చేనేత విషయానికి వస్తే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా ఉండేటువంటి టైంలో అనేక సార్లు కళ్ళలో నీళ్లు తిరిగాయి. సిరిసిల్ల పట్టణం కూడా వస్తుంటే కూడా ఆ రోజున కలెక్టర్ గోడల మీద రాయించి చేనేత కార్మికులారా చచ్చిపోకండి, చావు పరిష్కారం కాదు. చాలాసార్లు మేమే అనుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈ దిక్కుమాలిన స్లోగన్లు గోడల మీద చూడాల్సి వస్తుంది, ఈ బాధ పోవాలని చెప్పి చాలా బాధపడేవాళ్ళం. భూదాన పోచంపల్లిలో ఒకటే రోజు ఒక ఆరుగురు కార్మికులు పాపం ఆత్మహత్య చేసుకుంటే జోలు పట్టుకొని నేనే భిక్షాటన చేసి వాళ్ళకి తలా ఒక 50 వేలు ఇచ్చి ఏదో కొంత ఆదుకునే ప్రయత్నం చేస్తాం. దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. కొంత ప్రయత్నం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తే కొద్దిపాటి చర్యలు తీసుకుంటే ఒక ఉపశమనం లభించింది. కానీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఈ సమస్యలకు ఒక రకమైనటువంటి శాశ్వత పరిష్కారం దిశగా తీవ్రమైన కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది మిత్రులు జిల్లా మార్కండేయుల గారు ఉన్నారు సభలో, ఇంకా చాలా మందితో మేము ఎన్నో సందర్భాల్లో షేర్ చేసుకున్నాం. నాకు కూడా కొన్ని కాంక్రీట్ ఆలోచనలు ఉన్నాయి. దీనికి కొంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి దీంట్లో. నేను ఎప్పుడు చెప్పినా అరమరికలు లేకుండా చెప్తాను. ఈ చేనేత సంఘాల పేరిట, పవర్ లూమ్స్ పేరిట, మరొక పేరిట, మరొక పేరిట, రకరకాల కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. నేను ఈ మధ్యనే ఆ మినిస్టర్ రామారావు కూడా చెప్పడం జరిగింది, చేనేత కార్మికుల లెక్కలు తీసేటప్పుడు ఒక చేనేత అంటే కుదరదు. ఇప్పుడు మరమగాల కార్మికులు కూడా కార్మికులే పాపం, వాళ్ళు చేనేత నుంచి షిఫ్ట్ అయింది కాబట్టి ఈ విధంగా జరగాలని చెప్పినాం. చేనేత వాళ్ళు పనిచేస్తారు. ఒకరోజు మన వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పరకాల ఆ ప్రాంతాలకు సంబంధించిన చేనేత కార్మికులు లక్షల మంది మన సూరత్లో ఉన్నారు. సతీష్ అని చెప్పి అప్పుడు అక్కడ తెలంగాణ జెండా బట్టి పాపం ఉద్యమం జరిగే టైంలో గుజరాత్లో సూరత్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేసి అతను ఉద్యమంలో పాల్గొనేవాడు. తెలంగాణ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి కడియం శేఖర్ గారిని, కొంతమంది పార్లమెంట్ సభ్యులను వాళ్ళందరినీ కూడా పంపించిన సూరత్. అక్కడ పోయి వాళ్ళు పరిశీలన చేసిండ్రు, వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ తదనంతరం నేనే వాళ్ళందరూ ఒక 50 మందిని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి భోజనం పెట్టి ఆ రోజంతా కూడా వాళ్ళతో గడిపినండి. 6-7 వేల రూపాయల జీతం కూడా మీకు వస్తలేదట, పెద్ద సంక్షేమం కూడా లేదా రాష్ట్రంలో, మరి ఎందుక ఆ మాత్రం డబ్బు ఇక్కడ దొరుకుతుంది కదా అంటే, సార్ ఇక్కడ 365 డేస్ దొరకదు, అక్కడైతే ప్రతిరోజు దొరుకుతుంది, దానికోసం ఆశపడి ఉంటున్నాం, ఆడ జీవితం అంత గొప్పగా లేదని చెప్పాడు. మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దామని అంటే వాళ్ళు ఏం చెప్పిందంటే, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మేము అక్కడ పోయిన దానికి మన వాళ్ళంతా మంచి నైపుణ్యం సంపాదించారు. ఒక్కొక్క వ్యక్తి మన వర్ధన్నపేట వ్యక్తి అలా 12 లూమ్స్ నడుపుతున్నాడు, డిజైన్లు తయారు చేస్తున్నారు, చాలా గొప్ప కళ నేర్చుకున్నారు. మన దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీని కనుక మీరు ప్రోత్సహిస్తే మేమందరికందరం 2.5 లక్షల కుటుంబాలు కూడా మళ్ళీ తిరిగి వస్తాం, అట్లానే ఇక్కడ కూడా మనకు ఉపాధి దొరుకుతుందని చెప్పి చెప్తే, తెల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో దాదాపు 1000 ఎకరాల జాగ తీసుకొని ఆడ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేసినాం. దానిలో నిన్న మొన్ననే పెట్టుబడులు వస్తా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రంలో మంచి మేలైనటువంటి పత్తి పంటలు కూడా పండుతాయి కాబట్టి ఆ మెగా టెక్స్టైల్ పార్క్లో మీరందరూ పేపర్లలో చూసుంటారు. నిన్న మొన్న ఒక ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చి మేము ఇక్కడ 3000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. చాలా పెద్ద పెద్ద స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళందరూ కూడా వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజులలో ఆ మిల్లు అద్భుతమైనటువంటి రూపం తీసుకుంటే చాలా మంది చేనేత బిడ్డలకు అక్కడ ఆస్కారం వస్తుంది, కొంత పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నేను చేనేత పెద్దలతోని సోదరులతోని ఆ రంగంలో పనిచేసిన యాక్టివ్గా పనిచేసిన మిత్రులు నాకు చాలామంది కనపడతా ఉన్నారు. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే, గత ఓల్డ్ ఫ్యాషన్లో ఆలోచించడం కాదు, ఈ రోజున్న సిచ్యువేషన్లో నిజంగా చేనేత కార్మికులకు ఈ దుర్భర పరిస్థితి నుంచి ఈ కమ్యూనిటీ బయటపడాలంటే ఏం చేయాలి, అప్రోచ్ ఏం తీసుకోవాలి, మనం ఏ పద్ధతి ఏ దారి పెడితే ఈ వర్గం శాంతియుతంగా ఉంటుంది అని కొన్ని కాంక్రీట్ ఆలోచనలు చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఏదో గాలిగత్తర మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, డిమాలి అది కాదు కథ. నిజంగా ఏదైనా జరగాలి అంటే తప్పకుండా పని చెయ్యాలి, పని క్రియాశీలంగా ఉండాలి, అది అవసరార్థమై ఉండాలి, స్లోగన్ ఓరియంటెడ్గా ఉండకూడదు. కాబట్టి అటువంటి ఆలోచనలు చేనేత వర్గం నుంచి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిత్రుడు రమణ కూడా ఇప్పుడు మనకు దోహదపడ్డాడు కాబట్టి వారు కూడా మనతో పాటు భుజం కలిపింది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో చేనేత లోకం, ఎందుకంటే నేను ఒక మాట మళ్ళా చెప్తా ఉన్నా, కొంతమంది సన్నాసులకు ఏం చెప్పినా అర్థం కాదు, నేను మొదట్లోనే చెప్పినా, ఉద్యమం జరిగే సమయంలో చెప్పేవాడిని, ఉద్యోగస్తులందరికీ చెప్పిన, ఆ రోజు ఉద్యోగ సంఘాల సమావేశం జరుగుతూ ఉంటే
తెలంగాణ రాష్ట్రమంటూ ఏర్పడడం జరిగితే డెఫినెట్ గా మనం మంచి ధనిక రాష్ట్రంగా ఉంటాం, మంచి రిసోర్స్ఫుల్ స్టేట్ గా ఉంటాం. కాబట్టి ఇండియాలోనే నెంబర్ వన్ జీతాలు మీకు ఇచ్చే పరిస్థితి వస్తారని కూడా అది నేను చెప్పాను. అది నిజమైంది, ఇలా జరుగుతూ ఉంది. మన తెలంగాణ ఉద్యోగులు దేశంలో నంబర్ వన్ కేటగిరీలో ఇలా శాలరీస్ తీసుకుంటా ఉన్నారు, మీ అందరికి తెలిసే ఆ విషయం. అట్లానే మనం మంచి రాష్ట్రంగా ఉన్నాం, చాలా రిసోర్స్ఫుల్ రాష్ట్రంగా ఉన్నాం. వాస్తవానికి మనది బంగారు తునుక, పంచాయతీలో పరాధీనమై నలిగిపోయినం తప్ప మనకు రిసోర్సులు లేక కాదు, వనరులు లేక కాదు. నేను ఒక 40 ఎకరాల భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయలు వచ్చింది, అది ప్రజాధనం, ఆ డబ్బు ప్రజల సొమ్ము. అట్లా వచ్చిన డబ్బునంతా ఏం చేస్తాం? డెఫినెట్ గా మా చేనేత కోసం వాడుకుంటాం, మా దళితుల కోసం వాడుకుంటాం, మా పేదరికం కోసం వాడుకుంటాం. దేనికి వాడతాం ఆ డబ్బును? 100% ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం, ప్రతి కార్మికులు, ప్రతి ఒక్కరు తల ఎత్తుకొని గౌరవంగా ఎస్ మాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి రావాలనే ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ప్రయత్నాలు చేయము.